విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముందుకు పోతలే సంస్థను మరింత బలోపేతం చేస్తాం కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం లేదని ఈ విషయంలో ముందుకు వెళ్లడం లేదన్నారు ఈ రోజు వరకు అలాంటి ఆలోచన లేదని విశాఖపట్నంలోని స్టేడియంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని తెలిపారు ప్లాంట్లో కొన్ని కొత్త విభావాలు ప్రారంభిస్తామని చెప్పారు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతుందని వివరించారు వీటిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్య కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు మైనింగ్ విషయంలో కాస్త సమస్య ఉందని దాన్ని పరిష్కరించే పనిలో ఉన్నామని తెలిపారు అధికారులు ఉన్నతాధికారులతో చర్చిస్తామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్లో పాల్గొనడం అనేది ఓ ఇతడ మాత్రమే విమర్శించారు యా ఇక్కడ ఒక ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా వీళ్ళు కేసీఆర్ చేస్తున్నటువంటి మరొక డ్రామా అన్నట్టు ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఏం లేదు వీళ్ళు కేంద్రంలో వీళ్ళకి సంబంధించిన కొంతమంది కోవర్ట్స్ ఉంటారు కేంద్రం సెంట్రల్లో కోవర్ట్స్ ఉంటారు వీళ్ళకి వీళ్ళ ద్వారా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంబంధిత శాఖ ఏదైతే ఉందో వీళ్ళు కీలకమైన ప్రకటన చేయబోతున్న త్వరలో దానికి డిస్కషన్ జరుగుతున్నాయి వాళ్ళు ప్రైవేటీకరణ ఎత్తేసే అవకాశ అవకాశం ఉంది అనేటువంటి దానిలో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కేసీఆర్కి కేసీఆర్కి రాగానే కేసీఆర్ ఏం చేసిండంటే ఇక డ్రామా మొదలుపెట్టిండు ఎవరితోటి కేటీఆర్ తోటేమో ఫస్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి అక్కడ మేము పంపిస్తాము సింగరేణిని పంపిస్తామని చెప్పేసి ఇమీడియేట్గా సింగరేణ్ని పంపించి మేము కూడా బిడ్డేస్తామని చెప్పేసి సింగరేణిని పంపించి అక్కడ ఒక షో ఆఫ్ చేసిండు షో ఆఫ్ చేయగానే ఇంకొక వైపు హరీష్ రావు ఉంటాడు కదా ఈ పనికి మాలనే ఈ పనికి మాలనే ఏం చేయాలి కథం రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వాలి మీకు చేత కాదు ఈత కాదు అనుకుంటా ఇస్తే అక్కడ ఒక రా రచ్చ అవుతుంది అంటే ఇష్యూ అనేది హైలైట్ చేయాలి అంటే ఏదో ఒక కామెంటు ఆంధ్ర వాళ్ళ మీద నెట్టాలి నెట్టంగానే ఇమీడియట్గా ఏమైంది అక్కడ ఒక రాజకీయ రంగు పులుముద్దు అన్నాడు పులవంగానే ఏం చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా తర్వాత ఇప్పుడు ఏమిస్తుంది కేంద్ర హో కేంద్ర కేంద్ర మంత్రిత్వ శాఖ సంబంధిత శాఖ ఏం చేస్తుంది అంటే ఈ నిన్న ఒక ప్రకటన ఇచ్చింది మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయబో చేతలేము దాన్ని బలోపేతం చేస్తామని ఒక ప్రకటన ఇచ్చింది ఇప్పుడు ఏమైంది ఈ ఇష్యూ అన్ని వీళ్ళంతా హైలైట్ చేశారు కదా ఇద్దరు వీ ఏమంటారు వీళ్ళు మాకు రేటే మేము పోరాడుతున్నాం కాబట్టే కేంద్రం వెనక్కి తగ్గిందని ఒక డ్రామా దీంతో మొత్తం ఆంధ్రాల ప్రజలు ఓ మొత్తం కేటీఆర్ కేసీఆర్ ఏవటే ఈ మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా కాలేదని నమ్ముతారు ఈ యొక్క అంబకు ఇట్లా వీళ్ళు మాయ మాటలు పిట్టల దూరం ముచ్చట్లు ఎప్పుట్లా ప్రపంచంలోనే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి వీళ్ళకి ఈ యాక్టింగ్లకేమో ఆస్కార్ ఇవ్వాలి వీటికేమో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి దీన్ని ముందే పసిగట్టినటువంటి వైసీపీ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ తెలివిగా వ్యవహరించి ముందే అటాకింగ్ స్టార్ట్ చేశారు వీళ్ళు మీ అంతా డ్రామారా బాబు అని చెప్పేసి స్టార్ట్ చేశారు అదే తెలంగాణలో అయితే అది తెలకపోతుండే వాస్తవంగా కేటీఆర్ఏ హరీష్ రావే కేసీఆర్ వేసిండని నమ్ముతారు ఇది వీళ్ళ డ్రామాలు అసలు మామూలు డ్రామాలు ఉండే వీళ్ళకు కేంద్రంలో కొంతమందికి డబ్బులు ఇచ్చి పోషిస్తూ ఉంటాడు అక్కడ కోర్స్ని ఏం జరుగుతుందని అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన ఆగమేఘాల మీద కేటీఆర్ ఎందుకు మాట్లాడాడు రెండు మూడు రోజుల నుంచి తర్వాత హరీష్ రావు ఎందుకు ఎంటర్ అయ్యిండు అంటే ఇది ఒక కాన్స్పిరసీ ఇది ఒక కుట్ర ఈ కుట్రను మనం పసిగట్టకపోతే ఆంధ్రలో కొంతమంది మినిస్టర్ ఆల్రెడీ పసిగట్టే మొత్తం వీళ్ళని అటాకింగ్ స్టార్ట్ చేసి దిగో ఇక్కడ చూడండి కేసీఆర్ దిగో చెప్పినా కదా నేను కేసీఆర్ దెబ్బకే కేంద్ర వెనక్కి ఇట్లా డ్రామా ప్లే చేస్తారన్నట్టు కేసీఆర్ దెబ్బకే కేంద్ర వెనక్కి విశాఖ వెళ్ళిపోయి కేంద్ర మంత్రి ప్రకటన బీఆర్ఎస్ ఏపీ ప్రజలు విజయమాట ఇక్కడ బీఆర్ఎస్ విజయం అని అనడం అయింది అది ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతూ ఉన్నారు ఏపీ అధికార ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకున్నా మేము పోరాడినాం ఏపీ అధికార ప్రతిపక్ష పార్టీలు మూసుకున్నా మేము పోరాడినాం ఇక చూడండి ఇక వీళ్ళ డ్రామాలు కేసీఆర్ దెబ్బకే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గింది అని మంత్రి హరీష్ రావు ఉన్నారు ఇది కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీ ప్రజలు అక్కడ నిరహార దీక్ష చేసిన కార్మికుల విజయమని ఆయన పేర్కొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకున్న బీఆర్ఎస్ పోరాటం చేసిందని చెప్పారు ఇట్లా ఉంటాయి వీళ్ళ డ్రామాలు వీళ్ళ మామూలు మాయల మాయపకీర్లు కాదు వీళ్ళు మామూలు పిట్టల దూరలు కాదు వీళ్ళు దయచేసి ఏపీ ప్రజలారా ఇది అక్కడి వైజాగ్ సంబంధించిన కార్మికుల విజయం ఏపీ ప్రజల విజయం ఈరోజు బీఆర్ఎస్ ఈ రెండు రోజులకే ఎన్ని మూడు రోజుల నుంచి మాట్లాడుతున్నారు వైజాగ్ మూడు రోజులకే కేంద్రం వెళ్ళి ఎదుగుతా కేంద్రం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాక ఆల్రెడీ జగన్కు తెలుసు ఈ నిన్న జగన్ గు కానీ ప్రతిపక్షాలు కానీ దీనిపై కొంత పోరాటం చేసినప్పుడు వెనక్కి తగ్గుతున్నారు అక్కడ వైదస్ తీల్పిన్లో కార్మికులు ఎప్పటి నుంచో విపరీతమైన పోరాటం చేస్తూ ఉన్నారు సరే వద్దు అని చెప్పేసి కేంద్రం వాళ్ళని నిర్ణయం తీసుకొని ప్రకటన చేయాలని కొంతమేర చేద్దాం అఫీషియల్ ప్రకటన చేద్దాం అనుకున్న టైంలో వీళ్ళు ఈ డ్రామా స్టార్ట్ చేశారు ఈ డ్రామాతో ఈ డ్రామా స్టార్ట్ చేయగానే ఏం చేయాలి మొత్తం జనాల్లో ఏపీ ఏపీలో మొత్తం ఆగమాగం మీడియాలో ఎంచుకొని అది చేయాలి ఇది చేయాలి